हाय एवरीवन, वेलकम बैक टू मनीष क्लासिक्स। नीन मटन कीमा करी चला सिंपल एला चेसुकोलो चूपिस्तानु, चला फास्ट गानी। सो इदी बैचलर्स कूडा चला ईजी गा प्रिपेर चेसुकोवच्चु। इदी कुकर लो अयिते चला फास्ट गा अयिपोतुंदी। सो कुकर लो कोंचेम आयिल याड चेसुकोनी, आयिल हीट अयिन तर्वात ओक 4 चिल्ली याड चेसुकोवाली। పచ్చిమిర్చి వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలి వాటిని। సో నేను ఒక 1 కిలో కేమాకి చేస్తున్నానండి। తర్వాత ఒక 4 ఆనియన్స్ ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వాటిని కూడా ఆయిల్ లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి। తర్వాత salt యాడ్ చేస్తున్నాను। salt ఫస్ట్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అవుతాయి। తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి। తర్వాత 1 స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను। పసుపు కూడా వేసిన తర్వాత ఇదంతా బాగా కలుపుకోవాలి। సో ఇదంతా కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత మనం కారం యాడ్ చేసుకోవాలి। ఇక్కడ నేను 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు చిల్లీస్ కొంచెం స్పైసీ ఎక్కువ ఉన్నాయి। సో అందుకని 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను। మీకు కారం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు। తర్వాత ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, మటన్ క్లీన్ చేసి పెట్టినాం కదా కేమా, సో అది యాడ్ చేసుకుని ఇప్పుడు ఈ ఆనియన్ మొత్తం ఈ మటన్ అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి। మటన్ అంతా ఇలా కలిసిన తర్వాత దాని నుంచి మనకు కొంచెం వాటర్ అనేది బయటకు వస్తుంది మటన్ నుంచి। సో తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి। ఈ మటన్ లేతదైతే ఒక 10 విజిల్స్ వస్తే సరిపోతుంది, మొదటిదైతే ఒక 12-15 విజిల్స్ రాసుకుంటే సరిపోతుంది। తర్వాత మూత తీసుకుని మనం గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి। ఇది హోమ్ మేడ్, సో బయటదైనా పర్వాలేదు, హోమ్ మేడ్ అయితే ఇంకా బెటర్గా ఉంటుంది టేస్ట్। తర్వాత కొత్తిమీర వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా ఒక బౌల్లో వేసుకుని సర్వ్ చేసుకోవడమే। దీన్ని చపాతీ, రోటీ, రైస్ దేంట్లో అయినా సూపర్గా ఉంటుంది టేస్ట్, మీరు కూడా ట్రై చేసి చూడండి। ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను। నచ్చితే కనుక నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి। ఫస్ట్ టైం కనుక మీరు నా వీడియో చూస్తుంది కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్।